कल्याणी डैम कलकड़लाड़ोल तरवा तोलिसारी पूर्ति स्थायिलो निंडुकुंदी। चित्तूर जिल्लालो गत वारं नुंडी कुरुस्तुन्न वर्षालतो सप्तगिरिलो वरदनीरु पोटेत्तुतोंदी। अक्कड नुंडी वच्चे वरदनीटितो कल्याणी डैम निंडटंतो गेट्लु तीसारु। दींतो स्थानिकुलंता संबरालु चेसुकुंटुन्नारु। कल्याणी डैम तिरुपति वासुलकु एंतो प्रत्येकमैनदि। 1979లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ డ్యామ్ కు పునాది వేశారు। అప్పటి నుంచి తిరుపతి ప్రజలకు సాగు తాగునీటి అవసరాలు తీరుస్తూ వస్తోంది। అయితే డ్యామ్ నిర్మాణం చేపట్టిన తర్వాత చాలా అరుదుగా పూర్తి స్థాయి నీటి మట్టాన్ని అందుకుంటోంది। దాదాపు 25 ఏళ్ల తర్వాత తొలిసారి మళ్ళీ డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరింది। ప్రాంతాలను కూడా వాళ్ళ అక్కడ ఉన్న జనజీవన స్రవంతి ఇబ్బంది పడకుండా వాటిని మెట్ట ప్రాంతాలకు ఎగువ ప్రాంతాలకు కూడా మళ్ళించడం జరిగింది। వారికి అట్లే భోజన సదుపాయాలు కూడా కల్పిస్తున్నాం, నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరిగింది। ఇప్పుడు వర్షపాతము ఒక 2 గంటల్లోనే అతి ఎక్కువ వర్షపాతం పడడం వల్ల ఈ 2 గేట్లు ఇన్ఫ్లో పెరగడం వల్ల గేట్లు ఎత్తివేయడం జరిగింది। దీనికి సంబంధించి అన్ని ముంపు ప్రాంతాల్లో అందర్నీ అలర్ట్ చేసి వాళ్ళని ఎగువ ప్రాంతాలకు ప్రతి ఒక్కటి హామ్లెట్ విలేజ్ వైస్ అందులో గర్భిణీ స్త్రీలు ఏ విధంగా ఇబ్బంది పడకుండా ముసలివారి గత వారం నుంచి చిత్తూరు వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో దాదాపు జలాశయాలు అన్ని నిండిపోతున్నాయి। పూర్తి స్థాయి నీటిమట్టంతో కళకళలాడుతున్నాయి। సప్తగిరిలో ఎక్కడ చూసినా జలపాతాల సందడే కనిపిస్తోంది। ఏడుకొండల నుంచి వస్తున్న వరదనీటితో దిగువనున్న డ్యాంలు అన్ని పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంటున్నాయి। ముఖ్యంగా కళ్యాణి డ్యాం 25 ఏళ్ల తర్వాత నిండు కుండలా కనిపిస్తోంది। 2 గేట్లు ఎత్తివేశారు। 1991 తర్వాత తొలిసారి 2 గేట్లు ఎత్తివేశారు। డ్యాం నిర్మాణం చేపట్టిన తర్వాత 2 గేట్లు ఎత్తివేయడం కేవలం 8వ సారి మాత్రమే। మొత్తం రెవెన్యూ అధికారులకు పోలీస్ అధికారులకు 1 వీక్ నుంచే ఎవరీ స్టేజ్ ప్రతిరోజు వాళ్ళకు వాటర్ లెవెల్ ఇస్తానే వచ్చాము। ఏ నిమిషాన అలర్ట్ చేయాల్సి వచ్చినా ఎవరీ డే 3-4 టైం అలర్ట్ చేస్తానే వచ్చాము కంటిన్యూగా। ఇవాల్ కూడా మార్నింగ్ నుంచే చెప్తూనే వచ్చాం, ఇన్ఫ్లోస్ ఏదైనా అధికంగా ఉండే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా గేట్ లిఫ్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పి యాక్చువల్ గా ఈ రోజు 6:30 కి లిఫ్ట్ చేస్తాము అనేసి మా హైయర్ ఆఫీషల్స్ కందరికి కూడా చెప్పడం జరిగింది। తిరుమలలోని శేషగిరి సప్తగిరుల్లోంచి వస్తున్న వరదనీరు ఊటమానుకోన రాగిమానుకోన జలాశయాల నుంచి వచ్చే నీరు భారీగా ఇక్కడకు చేరుతోంది। దీంతో డ్యాం అందాలను చూసేందుకు సందర్శకులు కూడా భారీగా చేరుతున్నారు। కళ్యాణి డ్యాం పరవళ్ళతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు। డ్యామ్ ఎత్తు 900 అడుగులు కాగా ఇప్పటికే 890 అడుగులకు నీటిమట్టం చేరుకుంది। దీంతో ఇన్ఫ్లోలో తేడా లేకుండా చూసేందుకు 2 గేట్లను ఎత్తేశారు అధికారులు। అయితే ముంపు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుగానే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు। కళ్యాణి డ్యాం నిండిపోవడంతో స్థానికులు పూర్తి సంతోషం వ్యక్తం చేస్తున్నారు। అయితే స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొత్త వాదనను తెరపైకి తెచ్చారు। డ్యాం నీటిని ముందు స్థానిక ప్రజల కోసం వాడాలని, తరువాత ఇంకెవ్వరికైనా ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు। లేదంటే పార్టీలకు అతీతంగా భారీ ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు। తిరుమలకు నీళ్లు ఇవ్వాలా, మాకేం అభ్యంతరం లేదు, కానీ మా ప్రజలు తాగునీళ్ళు లేవు, మా ప్రజలు కూడా కళ్యాణ వాటర్ ఇమ్మని కోరుతున్నాం, మాది న్యాయం, మా నీళ్లు మాకిచ్చి అన్ని దగ్గరకు ఇవ్వండి, మాకు ఇవ్వని కోరుతున్నాం, ఇవ్వకపోతే ఉద్యమం తప్పదు, మా ప్రజలు పార్టీలకు అతీతంగా ఉద్యమం చేస్తాం, ఇస్తారని ఆశిస్తాం। ఎవరి వాదన ఎలా ఉన్నా సప్తగిరుల నుంచి గలగలా పారుతున్న వరదనీటితో కళ్యాణి డ్యాం అందాలు విరజిల్లుతోంది। గత కొంతకాలంగా వర్షాలు లేక నీటి కోసం అల్లాడుతున్న తిరుమల వాసుల కష్టాలు తీర్చేందుకు సిద్ధమైంది।